ఐపీఎస్ విధానంతో ప్రభుత్వ ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నట్లు పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, పీఆర్టీయూ మానస పత్రిక సంపాదక సభ్యులు జైపాల్ రెడ్డిలు తెలిపారు. రాష్ట్ర పీఆర్టీయూ పిలుపు మేరకు జయదేపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్ సహదేవ్కు పీఆర్టీయూల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ విధానం తొలగించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని వెంటనే పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, రాష్ట్ర బాధ్యులు యాదిరెడ్డి, ప్రభాకర్, అరవింద్, జిల్లా బాధ్యులు గణేష్, శ్రీనివాస్ రెడ్డి, జ్యోతిరెడ్డి, బాలకిషన్, భగవన్ రెడ్డి, రవీందర్, నరసింహారెడ్డి, మోతీరామ్, అశోక్, వెంకన్న, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ ఉద్యోగులందరి పుట్టగొడుతున్నటువంటి ప్రభుత్వ విధానానికి కూడా వ్యతిరేకంగా పీఆర్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఈ పెన్షన్ సిపిఎస్ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మరి ఉద్యోగుల హక్కు అంటే పెన్షన్. ఎన్నో సంవత్సరాలు, 58 సంవత్సరాలు ఆయన పనిచేసి రిటైర్ అయ్యాక ఎన్నో సమస్యలతోటి, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు ఉన్నటువంటి వారికి పెన్షన్ అనేది చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి అటువంటి పెన్షన్ను, ప్రాథమిక హక్కు అయినటువంటి మా పెన్షన్ను తీసేయడము తీవ్రంగా ఖండిస్తూ పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఒక్క మెసేజ్కు స్పందించి ఈరోజు మండల తహసీల్దార్ గారికి మెమరాండం సమర్పించడానికి వచ్చినటువంటి మా పీఆర్టీయూ మాసపత్రిక సంపాదకులు జైపాల్ రెడ్డి సార్ గారికి, మా ప్రధాన కార్యదర్శి శేఖర్ గారికి, వచ్చిన రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులకు, ప్రాథమిక కార్యకర్తలందరికీ పీఆర్టీ మండల శాఖ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు మరి సెప్టెంబర్ 1, 2004 నాడు మరి ప్రభుత్వము మన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్ సౌకర్యం అనేటువంటి తీసేసి సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సిపిఎస్ విధానానికి దాదాపు